अंदे नमस्ते वेलकम बैक टू रेनबो होम कुकिंग चूप्चे दिवाली स्पेशल नालुगु रकाल स्वीट रेसीपी चला ईजी टेस्ट एलाजी चूप्चोना मोदी रेसीपी वी गोधुम पिंड तो बादुशा ज्यूसी चला टेस्ट एलाजी चूप्चोना दीन कोसम कप गोधुम पिंडी దీనిలో కొంచెం salt ని యాడ్ చేసుకోవాలి ఇంకా అర టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కరిగించుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోనే వాటర్ వేసుకొని పిండిని చపాతి పిండి ముద్దలాగా బాగా కలిపేసుకోవాలి यह विधा कल तरह मूत पेको अरगंट वरकू पकन पेवाली पाकम रेडी चुस्काली ए कपते मन गोधुम पिंकटा अदे कपो कप पंचदार तरवा कपटर याडी पंचदार पाक गुलाबजामुन पाक कटे कुछ थिक् वर्वा स्टव आफ्जेकोवाली मरी थि సరిగా పీల్చుకోవు తర్వాత యాలకుల పొడి 1/2 టీ స్పూన్ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పిండి ఇలా అరగంట నానిన తర్వాత బాదుషాల్ని ప్రిపేర్ చేసుకోవాలి గోధుమ పిండితో చేసినా కూడా చాలా టేస్టీగా వస్తాయండి ఇలా బాల్స్ లాగా చేసుకొని బటన్ వెలితో ఈ విధంగా బ్రష్ చేసుకోవాలి ఇలా బ్రష్ చేస్తే ఈజీగా బాదుషా రెడీ అయిపోయినట్టే వీటినన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ కూడా మరీ వేడెక్కకూడదండి ఆయిల్ గోరువెచ్చగా ఉండగానే ఈ తయారు చేసి పెట్టుకున్న బాదుషాల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగానే మనం హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగ్గా ఫ్రై అవ్వవు ఇంకా పాకం కూడా సరిగ్గా తీసుకోవండి ఈ ప్రాసెస్ లో మనం బాదుషాల్ని ప్రిపేర్ చేస్తేనే లోపల వరకు పాకం తీసుకుంటాయి ఇలా గోరువెచ్చగా ఉండగానే వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి పైకి తేలుతాయి ఈ విధంగా తేలిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో వీటిని ఫ్రై చేసుకోవాలి कलर వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక స్ట్రైనర్ లోకి తీసేసుకోవాలి వేడిగా ఉండగానే పాకంలో వేసేసుకోవాలి వీటిని ఒక 15 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే మొత్తం అన్ని బాగా పీల్ చేసుకుంటాయి గోధుమ పిండితో చేసినా కూడా చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా వస్తాయండి జ్యూసీగా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి గోధుమ పిండితో చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా దివాలి స్పెషల్ రెసిపీ మీరు కూడా ఇలా గోధుమ పిండితో బాదుషాల్ని ట్రై చేసి చూడండి తర్వాత రెసిపీ వచ్చి చంచం స్వీట్ రెసిపీ కేవలం పాలు పంచదార ఉంటే చాలు ఈ స్వీట్ ని చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం నేను 2 లీటర్స్ మిల్క్ ని తీసుకుంటున్నాను పాలు బాయిల్ అయ్యే లోపు 4 టేబుల్ స్పూన్ల వెనిగర్ ని ఒక బౌల్ లోకి తీసుకుని వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి వెనిగర్ లేకపోతే నిమ్మరసం 2 నిమ్మకాయలైనా తీసుకోండి ఇలా పాలు బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వెనిగర్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకోగానే ఈ పాలన్నీ విరిగిపోతాయి అప్పుడు మనం పన్నీర్ ని సెపరేట్ చేసుకోవాలి ఒక క్లాత్ పైన వేసుకొని పన్నీర్ ని మనం సెపరేట్ చేసుకోవాలి ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత మనం వెనిగర్ వేస్తాం కాబట్టి పులుపు వస్తుంది అందుకని రెండు సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత గట్టిగా ఒకసారి పిండుకోవాలి దీనిలో వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు 5 నిమిషాలు ఇలా స్ట్రైనర్ లో ఉంచేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని చేత్తోనే బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎంత బాగా స్మాష్ చేస్తే చేత్తో అంత స్మూత్ గా వస్తాయి 5 నిమిషాల వరకు ఇలా చేత్తో స్మాష్ చేస్తూ ఉండాలి ఈ విధంగా ఇలా చేసుకుంటూ ఉండగానే దీనిలో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి తర్వాత 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ను కూడా వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల విడిపోకుండా ఉంటాయి ఇలా చేత్తో బాగా స్మూత్ గా వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత కావాల్సిన షేప్ లో వీటిని తయారు చేసుకోవచ్చు మనం చేత్తో పన్నీర్ ని ఎంత బాగా కలిపితే స్మూత్ గా వస్తాయండి
నేనైతే పొడవుగా ఈ షేప్లో అయితే చేసుకున్నాను. ఇలా చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని పాకంలో బాయిల్ చేయాలి. రెండు కప్పుల షుగర్ని తీసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. పది కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. రెండు కప్పుల పంచదారకి పది కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతూ ఉండగా దీనిలో మనం తయారు చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలి. వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో వీటిని పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మీదే ఒక 5 నిమిషాలు వీటిని బాయిల్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో వీటిని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 30 మినిట్స్ వరకు మూత పెట్టుకుని వీటిని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా 30 నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కేవలం పంచదార పాలతో చాలా ఈజీగా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. తర్వాత రెసిపీ వచ్చి చంద్రకళలు. ఇంట్లో మనం చాలా ఈజీగా చంద్రకళల్ని స్వీట్ షాప్లో చేసినట్టుగా రావాలి అంటే ఈ టిప్స్తో చేస్తే చాలా టేస్టీగా వస్తాయి, జ్యూసీగా చాలా టేస్టీగా వస్తాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీ కోసం ఒక కప్పు మైదాని తీసుకోవాలి. చిటికొడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కరిగించుకుని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి పిండికి బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని 15 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చికోవా 1/2 కప్ తీసుకుని 2 టీ స్పూన్ల పంచదార పొడిని వేసుకోవాలి. పచ్చికోవా బయట మనకి మార్కెట్లో దొరుకుతుంది, లేదా ఇంట్లో చేసుకున్నది కూడా మనం వేసుకోవచ్చు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి. దీనిలో నేను 1/4 కప్ జీడిపప్పు, బాదం, పిస్తా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇలా పొడవుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని ఒక 15 నిమిషాలు నానిన తర్వాత చిన్న చిన్న చపాతీలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత అంచులకి చివరిన తడి పెట్టి మిడిల్లో మనం తయారు చేసి పెట్టుకున్న కోవాని పెట్టేసుకుని కవర్ చేసుకుని చంద్రకళల్ని రెడీ చేసుకోవాలి. పచ్చికోవా మనకి బజార్లోనే దొరుకుతుంది, కానీ ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇలా చంద్రకళల్ని ఈజీగా చేత్తో ప్రిపేర్ చేసేసుకోవాలి. ఫస్ట్ టైం చేసినా రాకపోయినా అలా 2-3 చేసేసరికి మనకి చాలా ఈజీగా చేసేసుకోగలుగుతాము. ఇలా చంద్రకళల్ని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పంచదార పాకం కోసం 1/4 కప్ పంచదారని తీసుకోవాలి. తర్వాత 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. గులాబ్ జాముల పాకం కంటే కొంచెం థిక్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చంద్రకళలు కలర్ఫుల్గా ఉండడం కోసం నేను క్యారెట్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇది హోమ్ మేడ్ అండి, కలర్ కోసం వేసుకుంటున్నాను అంతే, ఇదైతే ఆప్షనల్. తర్వాత ఇలా 10 నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత యాలకుల పొడి 1/4 టీ స్పూన్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవాలి. ఈ చంద్రకళలు చాలా టేస్టీగా రావడం కోసం 1 కప్ నెయ్యి, 1 కప్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్లోనే ఫ్రై చేసు ఆయిల్ మరీ వేడకూడదు, గోరువెచ్చకుండగా వీటిని వేసేసుకోవాలి. పైకి తేలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. కొన్ని కొన్ని స్వీట్స్ని నెయ్యిలో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, దానిలో ఈ చంద్రకళలు ఒకటి. ఇలా నెయ్యిలో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. మీ దగ్గర నెయ్యి లేకపోయినా ఆయిల్ అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. తర్వాత బ్యాచ్ వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆయిల్ కొంచెం వేడి తగ్గిన తర్వాత వేసుకుని మళ్ళీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. వేడి మీద వేసుకుంటే పైన కలర్ వచ్చేసి లోపల సరిగ్గా ఫ్రై అవ్వదు. ఇలా వేడిగా ఉండగానే పాకంలో వేసేసుకుని కలిపేసుకోవాలి. చంద్రకళలు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ టిప్స్తో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. తర్వాత రెసిపీ వచ్చి కరాచీ రవ్వతో స్వీట్ రెసిపీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను. ఇది కూడా చాలా సింపుల్ రెసిపీ అండి, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. బొంబాయి రవ్వని 1 కప్ తీసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 2.5 కప్పుల మిల్క్ని యాడ్ చేసుకోవాలి.
మిల్క్ వేసుకున్న తర్వాత ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత వేడిగా ఉండగానే ఇలా గరిటతో స్మాష్ చేసుకోవాలి. తర్వాత అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. రెండు కప్పుల పంచదారని తీసుకోవాలి. రెండు కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న బొంబాయి రవ్వ ఒక కప్పు అయితే రెండు కప్పుల పంచదారని తీసుకోవాలి. గులాబ్ జాములు పాకంలాగా పట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీనిలోనే అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలిపేసుకోవాలి. పాకంని పక్కన పెట్టుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న పిండిని చేత్తో ఈ విధంగా బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత స్మూత్గా వస్తాయి. ఇలా రెడీ చేసుకుని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో వీటిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం రౌండ్గా కూడా చేసుకోవచ్చండి. ఇలా రెడీ చేసుకుని వీటిని కూడా ఆయిల్ మరీ వేడెక్కకుండా కొంచెం వేడిగా ఉండగానే వేసేసుకోవాలి. పైకి తేలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. వేడిగా ఉండగానే ఇవి పాకంలో వేసేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే ఈ స్వీట్ బాగా పీల్చుకుంటుంది. కరాచీ రవ్వతో కూడా మనం చాలా టేస్టీగా సింపుల్గా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. దివాళీ స్పెషల్ రెసిపీస్, 4 రకాల స్వీట్ రెసిపీస్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పెద్దగా టైం కూడా తీసుకోదండి. చాలా టేస్టీగా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీస్ని ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.